రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటుకు పునాది రాయపడనుంది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు ఇవాళ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో 1656 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ కంపెనీ వల్ల 35,000 మందికి పైగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్కాన్. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలోని కొంగరకలాన్ సమీపంలో ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ఇవాళ భూమి పూజ చేయనున్నారు. ఫాక్స్కాన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాలు కేటాయించింది. ఇందులో 1656 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో ఈ సంస్థ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. యాపిల్ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్కాన్ కు భారీ ఆర్డర్ రావడంతో 2024 మార్చి నెలలోపు ఇక్కడి నుంచి ఎగుమతులు చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. యాపిల్ కంపెనీ ఎయిర్ ప్యాడ్లు, వైర్లెస్ ఇయర్ ఫోన్ల తయారీ ఆర్డర్ను ఫాక్స్కాన్ కు అప్పగించింది. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్కాన్ ఇప్పుడు ఎయిర్ ప్యాడ్ల తయారీలోకి అడుగు పెడుతున్నది. ఇటీవలే ఫాక్స్కాన్ చైర్మన్ ఎంగ్లు నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధి బృందం సీఎం కేసీఆర్ తో సమావేశమై పరిశ్రమ ఏర్పాటుపై చర్చించింది. కంపెనీ ప్రతినిధులు కోరిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొంగరకలాన్ సమీపంలో కలెక్టరేట్ ఎదుట 196 ఎకరాలను కేటాయించింది. ఇప్పటికే కంపెనీ ముఖ్యులు ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడే కంపెనీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు. కంపెనీ ఏర్పాటుతో సుమారు 35,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా, ప్రత్యక్షంగా మరికొంతమంది స్థానికులకు కూడా ఇందులో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్ ఫాక్స్కాన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పరిశీలించింది. అటు టీఎస్ఐఐసి ఎండి వెంకట నరసింహారెడ్డి కంపెనీ ప్రతినిధులతో కలిసి కొంగరకలాన్లో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎండి, ఎమ్మెల్యే, కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. శంకుస్థాపనకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు అందులో ఏర్పాటు చేయనున్న రోడ్లు, ఇతరత్రా భవనాలకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. భవనాల నిర్మాణాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రోడ్లు, ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, ఏరోస్పేస్, టీసీఎస్ వంటి అనేక దిగ్గజ కంపెనీలు ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. కొత్తగా ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతంలో మరింత మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఫాక్స్కాన్ పరిశ్రమ రంగారెడ్డి జిల్లాకు మణిహారం కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.